హాయ్, వెల్కమ్ టు రాజేశ్వరి కిచెన్. ఈరోజు నేను చేయబోయే వంట సేమియా కేసరి అండి. 5 మినిట్స్లో అయిపోతుంది, ఇది చాలా ఈజీగా అయిపోతుంది. ఎందుకంటే ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు, దేవునికి నైవేద్యాలు కూడా పెట్టుకోవచ్చు. త్వరగా అయిపోయే వంట కాబట్టి ఈజీగా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. కావాల్సిన పదార్థాలు 1 కప్పున్నర సేమియా తీసుకున్నానండి, 1 కప్పు చక్కెర, 1-2 కప్స్ వాటర్ పడుతుందండి, కాజు, కొంచెం ద్రాక్ష, యాలకులు, కావలసినంత నెయ్యి, కొంచెం ఫ్రూట్ కలర్ అండి. ఇది ఎంత ఈజీగా అయిపోతుంది కాబట్టి మన దేవుడి నైవేద్యాలు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. త్వరగా అయిపోయేది కాబట్టి ముందుగా స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టి కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పు, క్రిస్మిస్ వేయించి పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకున్న అదే నెయ్యిలో మళ్ళీ మనం కొంచెం సేమియా కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇది కూడా ఇదిగోండి వేగిపోయిన తర్వాత ఇది కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. కొంచెం 2 కప్స్ వాటర్ పోసుకొని, 2 కప్స్ వాటర్ పోయాలండి. ఇప్పుడు కొంచెం నేను కొంచెం మిల్క్ యాడ్ చేస్తున్నాను, కావాలంటే వేసుకోవచ్చు అండి. కొంచెం మిల్క్ యాడ్ చేస్తే రుచిగా ఉంటుంది కాబట్టి కొంచెం నేను 1-2 స్పూన్ అట్లాగా కొంచెం మిల్క్ మరిగిన పాలు వేస్తున్నాను. తర్వాత కొంచెం ఫ్రూట్ కలర్ వేసుకోవాలి. కలర్ కోసం లెమన్ ఎల్లో కలర్ వేస్తున్నానండి. లెమన్ ఎల్లో కలర్ వేసిన తర్వాత కొంచెం కలర్ వేసిన తర్వాత మూత పెట్టాలండి. కొంచెం మరిగిన తర్వాత మరగాలి, ముందు మూత పెట్టేసి ఉంచాలండి. ఇదిగోండి మరిగిపోయింది, మనం వాటర్ మరిగిపోయింది. ఇప్పుడు సేమియా యాడ్ చేసుకోవాలి. ఇందులో కలర్ కూడా మనకు కాపీ, యాలకులు కూడా కొంచెం యాలక పొడి వేసుకోవాలి. మనం ఇందాక చూపించాం కదా యాలకులు, అవి కూడా కొంచెం వేసుకోవాలి యాలక పొడి. ఇప్పుడు వేయించిన సేమియా వేసుకోవాలండి. సేమియా వేసుకొని కొంచెం కలిపి మూత పెట్టుకోవాలి. ఇది 5 మినిట్స్ అవసరం ఉండదు, 1-2 మినిట్స్ అట్లాగా మనం మూత పెట్టుకుంటే ఉడుకుతుంది సేమియా. సేమియా ముందు ఉడికించుకోవాలండి. ముందుగా చక్కెర వేస్తే మనకు ఉడకదు కాబట్టి ముందే ఉడికించి పెట్టుకోవాలి. అయిపోయింది ఫ్రెండ్స్, అది ఉడికిపోయింది. మనం ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకుంటున్నాం. నేను కప్పు షుగర్ తీసుకున్నాను, కప్పు కూడా పట్టకపోవచ్చు, కొంచెం ఇష్టమైన వేసుకోవచ్చు, లేదంటే కొంచెం తగ్గించి యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే అందరూ స్వీట్ ఎక్కువ తినరు కాబట్టి కొంచెం తగ్గించేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు మూత పెట్టుకోవాలండి. 1 మినిట్ అట్లా మూత పెడితే అదంతా మనకి పాన్ ఇది రెడీ అయిపోతుంది. ఇదిగోండి మనకి రెడీ అయ్యింది. ఇప్పుడు మనం కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని స్టవ్ కట్టేసుకోవాలి. ఎంతో రుచికరమైన సేమియా కేసరి రెడీ అవుతుందండి. ఇప్పుడు కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని మనం సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. జీడిపప్పు, మనం వేయించిన జీడిపప్పు, క్రిస్మస్ పైన వేసుకోవాలండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.